నడుస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరి తరఫున. ఇక్కడ ఇక మిగతా వాళ్ళు మా గోనారెడ్డి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ మీ మీరు మాట్లాడిన అంశాలను వారు ప్రస్తావిస్తారు సార్. సార్ సురేందర్ రావు, నౌ ఐ రిక్వెస్ట్ సన్మాన కార్యక్రమము. సో మన కమిషనర్ గారి కరకమలాల మీదుగా గోనారెడ్డి సార్ను మొట్టమొదలు వారు సన్మానం చేస్తారు. సురేందర్ ప్లీజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ యాజ్ అవర్ చీఫ్ గెస్ట్ రైట్లీ పాయింటెడ్ అవుట్, దేర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఫర్ ఎ టీచర్, దేర్ ఈజ్ నో టైర్నెస్ ఫర్ ఎ టీచర్. ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరమడుగుతున్నా. ముక్కోటి దేవతలకు ముక్కులివ్వకున్నా, పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నా, ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా, తరగతి గదిలోనే తరించిపోతున్నా, యజ్ఞయాగాలు నేచేయకున్నా ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నా, దాన ధర్మాలు మరిచేయకున్నా వృత్తి ధర్మాన్ని కాపాడుతున్నా, పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకుంటూ తరగతి గదిలోనే తరించిపోయినటువంటి మహోపాధ్యాయులు ఇప్పుడు మనం సన్మానించుకోబోతున్న పెద్దలు శ్రీ గోనారెడ్డి గారు. క్లాసు రూములో కరిగిపోయే మీ రక్త మాంసాలకు ఎవరయ్యా ఖరీదుగట్టే షరాబు? బండరాళ్ల లాంటి బ్రతుకులను భలే శిల్పాలుగా మార్చే మీ అపురూపమైన నైపుణ్యానికి ఎవరయ్యా నాణ్యతనించే నవాబు? అరచి అరిచి తరిగిపోయే మీ ఆయురారోగ్యాలకు ఎవరయ్యా గుర్తింపునిచ్చే గరీబు? తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే మీ సువిశాల హృదయానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి? కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ కోట్లాది మంది హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించే మీ త్యాగానికి ఎవరయ్యా తూకం వేసే దళారి? గొంతులో తడి ఆరిపోతున్నా, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా, పెదాలపై చెక్కు చెదరని మీ చిరునవ్వుకు ఎవరయ్యా లెక్కలు కట్టే గుమాస్తా? ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా నీతోనే ఉండేది మీరు అందించే విద్యాధనానికి ఎవరయ్యా వెలకట్టే వ్యాపారి? మచ్చలేని మీ స్వచ్ఛమైన సౌశీల్యం ముందు కోహినూరు వజ్రం కూడా కలతప్పుతుంది. మహోన్నతమైన మీ వ్యక్తిత్వం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదవుతుంది. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం? ఓ గురుబ్రహ్మ, ఓ కృతజ్ఞతాపూర్వక పాదాభివందనం తప్ప. మరి ఇలాంటి తరగతి గదిలో తరించిపోయినటువంటి మహామహా ఉపాధ్యాయులు కేవలం తరగతి గది 4 గోడలకే పరిమితం కాకుండా ఈ సమాజాన్ని, యావత్ ప్రపంచాన్నే తరగతి గదిగా మార్చి మరి సమాజానికి దిశా నిర్దేశం చేసినటువంటి మహానుభావులు పెద్దలు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని సన్మానించుకోవడం అంటే యావత్ ఉపాధ్యాయ వృత్తికి జరుగుతున్నటువంటి సన్మానం. మరి ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషను, ప్రేరణ, స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తూ పెద్దలు శ్రీ ఎంవి గోనారెడ్డి గారు సౌమ్యులు, సౌహృదయులు, స్నేహశీలి, ధీర గంభీర స్ఫురద్రూపి, 6 అడుగుల ఆజానుబాహుడు, ఆదర్శ అధ్యాపకుడు, దీక్షా దక్షత గల పరిపాలకుడు, సమర్థవంతమైన సంఘ నాయకుడు, విద్యావేత్త, విద్యాభిమాని, వాగ్భూషణుడు, మహావక్త, మృదు స్వభావి, మందస్మిత ముఖారవిందుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ గోనారెడ్డి గారికి అందించు ఆత్మీయ అభినందన సత్కారం. ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, క్యాలిబర్ అండ్ కమిట్మెంట్, ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డైనమిజం, ఎ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ, సిన్సియారిటీ అండ్ పంక్చువాలిటీ, ఎ మ్యాన్ ఆఫ్ రేషనాలిటీ, ఇంపార్షియాలిటీ అండ్ హ్యుమానిటీ, ఎ నోబుల్ టీచర్,
an able administrator, a stable person, a popular leader, a friend of all, the one and only Sri M.V. Guna Reddy sir. Wishing you a very happy, healthy, wealthy, peaceful and prosperous long life. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములనిచ్చి శాంతి సౌభాగ్య సుఖములిచ్చి ఆ భగవంతుడు ఎల్లవేళల మిమ్ము కంటికి రెప్పలాగా కాపాడుగాక అని శుభాకాంక్షలు భారత భారతి మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ చిరు టోకన్ ఆఫ్ అవర్ లవ్ అండ్ అఫెక్షన్ Now I request our chief guest sir to kindly hand over the citation and the certificate to our beloved Guna Reddy sir. We are respectfully conferring on Guna Reddy sir the order of extraordinary greatness and award no sir chakrapandi sir chetra meediga for his outstanding contribution in the field of education. Excellent ambience. Thank you so much. Thank you, sir. Thank you. Thank you very much. Thank you. Dhanyavadalu. Guru Garu, Chakrapani Gariki, Bharata Bharati Samsthaki, Dhanyavadalu. Thank you, sir. Bhaskara Yogi sir, kuda citation certificate andajesina tarvata మన గోనారెడ్డి సారు తర్వాత భాస్కర్ యోగి సారు వారు వారి సందేశము స్పందన ఉంటుంది సార్ నౌ మిత్రులు ఈరోజు మన సత్కారాన్ని అందుకోబోతున్నటువంటి ఆత్మీయ మిత్రులు శ్రీ డాక్టర్ భాస్కర యోగి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ తెలుగు తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి పరమ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి సాహితీ సమరాంగణంలో అక్షర యజ్ఞం సాగిస్తూ సనాతన ఆధ్యాత్మిక సాంస్కృతిక జ్యోతులు వెలిగిస్తూ కలం పట్టి గలం విప్పి జనం గుండె తట్టి లేపుతూ మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందిస్తున్న సాహితీవేత్త జాతీయ కవి శ్రీ డాక్టర్ భాస్కర యోగి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ తెలుగు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డి గారికి అందించు ఆత్మీయ అభినందన పురస్కారం తెలుగు భాష కోవిదుడు అపర వివేకానందుడు ఆదర్శ అధ్యాపకుడు అజాతశత్రువు ఆత్మీయుడు అందరివాడు మందస్మిత ముఖారవిందుడు మృదు మధుర సంభాషణుడు నిరంతర కృషీవలుడు నిత్య సంతోషి సత్య సంభాషి నిగర్వి నిరాడంబరుడు మానవతామూర్తి మహనీయ వ్యక్తి డాక్టర్ భాస్కర యోగి నిజమైన కర్మయోగి యవ్వాని నాలుకపై సరస్వతి నాట్యమాడు యవ్వాని నోట పద్యం గద్యం జాలువారు యవ్వాని పెదవిపై చిరునవ్వు మొలకలెత్తు యవ్వాని నగుమోము పండువెన్నెల కాంతులీను యవ్వాని పలకరింపుతో హృదయాలు పులకరించు యవ్వాని చల్లని చూపు ప్రేమానురాగాలు పంచు యవ్వాని స్నేహహస్తము ఆత్మీయ అనుబంధాలు పెంచు అట్టి అరుదైన వ్యక్తి ఆదర్శమూర్తి చైతన్య దీప్తి నిజమైన స్ఫూర్తి భాస్కర యోగి ఆయురారోగ్య ఐశ్వర్యములనిచ్చి శాంతి సౌభాగ్య సుఖములిచ్చి ఆ ఏడుకొండల స్వామి ఎల్లవేళల మిమ్ము కంటికి రెప్పలాగా కాపాడుగాక విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ హెల్తీ వెల్తీ ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ లాంగ్ లైఫ్ భారత భారతి భాస్కర యోగి సార్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ చక్రపాణి సార్ కైండ్లీ హ్యాండ్ ఓవర్ the citation and certificate to our Bhaskara Yogi sir. Thank you sir. Thank you sir. Dhanyavadalu. Namaskaralu sir. Dhanyavadalu. Thank you. Congratulations sir. Namaskaram. Dhanyavadalu sir. Namaskaram. Nice. Now I request
శ్రీ గోనారెడ్డి సార్, హూ ఇస్ ద రెసిపియంట్ ఆఫ్ అవర్ టుడేస్ ఫెలిసిటేషన్ అండ్ ద అవార్డ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్నెస్ టు రెస్పాండ్ అండ్ స్పీక్ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ అర్మత్రెడ్డి గారు. స్పెషల్ థ్యాంక్స్ టు భారత భారతి సంస్థ ఆర్గనైజర్స్కి, సభ్యులకి. నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు గాను మొట్టమొదట సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండవ పాయింట్ ఏంటంటే, ఈ అవార్డు స్వీకరించడం అనేటువంటిది ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్, ఎకనమిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ చక్రపాణి గారి చేతుల మీదుగా తీసుకోవడం అనేటువంటిది నాకు బాధానందాన్ని కలిగించినటువంటి అంశం. కాబట్టి చక్రపాణి గారిని ముఖ్య అతిథిగా మీరు ఎన్నుకున్నందుకు భారత భారతీయ సంస్థకి మరొక బారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చక్రపాణి గారు, నేను ప్రతినిధిగా ఉన్నప్పుడు సార్తోని ఛాంబర్లో గంటల తరబడి చర్చించిన సందర్భాలు ఉన్నాయి. బయట ఉన్నటువంటి అధికారులు అనేవాళ్ళు గోనారెడ్డి పోతున్నాడు, ఇక మనకి ఫైల్స్ మనం లోపల తీసుకెళ్ళలేము అని నవ్వుతూ చెప్పేవారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఏనాడు కూడా చక్రపాణి గారికి మాకు మధ్య ఘర్షణ వాతావరణం లేదు. అది కేవలం చర్చల ద్వారా మాత్రమే మేము మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇద్దరు గొప్ప అధికారులు ఆనాడు మన విద్యా వ్యవస్థలో ఉన్నారు. ఒకరు కమిషనర్గా చక్రపాణి గారు, రెండు ప్రిన్సిపల్ సెక్రటరీగా అశుతోష్ మిశ్రా గారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఇదే రోజున చక్రపాణి గారి చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వారి చేతుల మీదుగా తీసుకోవడం అనేటువంటిది చాలా 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 అమితమైన ఆనందాన్ని నాకు కలిగించినటువంటి సందర్భం. కాబట్టి చక్రపాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా నాయకుడు, మా బెటర్ ఆర్గనైజేషన్లో రాజేంద్ర బాబు గారు చెప్పినట్లు, శంకరన్ గారి లాగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఒక శంకరన్ గారిలాగా చక్రపాణి గారి సంస్కరణలు సువర్ణాక్షరాలతో మిగిలిపోతాయి. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈజ్ ద ఓన్లీ కమిషనర్ హూ సెంట్ ఏ ఫేవరబుల్ నోట్ టు ద PRC కమిషనర్. స్టిల్ ఐ హ్యావ్ దట్ PRC నోట్. వారు మన క్యాడర్ గురించి పంపించినటువంటి ఆ ఫేవరబుల్ నోట్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నది. ఈజ్ ద ఓన్లీ కమిషనర్ హూ సెంట్ ఏ ఫేవరబుల్ నోట్ టు పే రివిజన్ కమిషన్ బికాస్ హీ అండర్స్టూడ్ అవర్ ప్రాబ్లమ్స్. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చక్రపాణి గారు కనుక లాజికల్గా మనం ఆర్గ్యుమెంట్ చేయగలిగితే, ఇఫ్ హీస్ కన్విన్స్డ్, ద వెరీ నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ కమ్స్ అవుట్. దట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ చక్రపాణి గారు. రెండవది ఏంటంటే, వారు ప్రారంభించినటువంటి సంస్కరణలో ఒక సంస్కరణ బూకేలు కాకుండా బుక్స్ ప్రజెంట్ చేయడం. దీని వారికి 2007లో బాబు జగజీవనం హాల్లో మనం పబ్లిక్ ఫండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సెమినార్ జరిగినప్పుడు వారికి ఒక బుక్ ఇచ్చారు, మహాత్మా గాంధీ మీద ఉన్నటువంటి బుక్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో కొత్త కళాశాల ప్రారంభమైనప్పుడు బహుశా యాచారం అనుకుంటారు, నెంబర్ ఆఫ్ గ్రామర్ బుక్స్ తెలుగు అకాడమీ ద్వారా కొని ఆ కాలేజీకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, వారు ప్రారంభించినటువంటి ఎకనమిక్ సంస్కరణలన్నింటినీ కూడా మనం మనస్ఫూర్తిగా
స్వీకరించి వాటి అమలు పట్టేటువంటి కార్యక్రమాలు మనం కొనసాగించినాం. ఇంత ముందు మన తమ్ముడు కృష్ణ కుమార్ గురించి వారు ఇప్పటికే గుర్తు చేసుకొని మాట్లాడుతున్నారు. దట్స్ ద గ్రేటెస్ట్ మెమరీ ఆఫ్ అవర్ ఆఫీసర్ చక్రపాణి గారు. అట్లాగే మిర్యాలగూడలో రామాజాచారి గారు, గర్ల్స్ జూనియర్ కాలేజీ నల్గొండలో భాస్కర్ రెడ్డి గారు, హాలియాలో వెంకలరావు గారు, ఇట్లా ఎంతో మంది వారి యొక్క ప్రేరణతో బిగ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలి. పుట్టిన యూనియన్ ఆఫీస్ మాకు కావాలి అని చెప్పేసి ప్రెజెంటేషన్ నేను సార్కి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఒకే ఒక మాట అడిగాడు, వై డూ యూ వాంట్ యూనియన్ ఆఫీస్, మీరు ఏం చేస్తారు యూనియన్ ఆఫీస్లో అని చెప్పారు. అంటే చెప్పాడు, సార్ మా సమస్యల కోసం మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా ఒక అకాడమిక్ గ్యాదరింగ్స్ కోసం, కాన్ఫరెన్సెస్ కోసం, వర్క్షాప్స్ కోసం మేము మా సంఘ భవనాన్ని ఉపయోగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు ఇమీడియట్గా అంగీకరించి 2 జిల్లాల్లో దానికి పర్మిషన్ ఇచ్చారు. 1 నల్గొండ, 2 మహబూబ్నగర్. నల్గొండది ఇప్పుడు కంప్లీట్ అయిపోయి చక్రపాణి గారికి మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈరోజు ఆ యూనిట్ ఆఫీస్లో క్లాసెస్ జరుగుతున్నాయి, మీటింగ్స్ జరుగుతున్నాయి, వర్క్షాప్ జరుగుతున్నాయి, అన్నీ కూడా ఒక అకాడమిక్ ఒక లైబ్రరీ లాగా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎందుకు చెప్తున్నాడు ఈ మాట, తన కనుక నచ్చినట్లయితే అది వ్యవస్థకి ఉపయోగపడుతుందని చెప్పేసి కనుక తను నమ్మినట్టయితే దానికి ఇమీడియట్గా ఆర్డర్స్ పాస్ చేసేవాడు. ఆ అకాడమిక్ బెడ్ ఆఫ్ మైండ్తో ఉండదు కాబట్టి ఇవాళ కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం బతుకుతుంది. అంటే అందులో ముఖ్యమైనటువంటి అధికారి పేరు చెప్పుకోవాలనుకుంటే దట్ ఈస్ చక్రపాణి గారు. సో వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు చక్రపాణి గారు ఫర్ సస్టైనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్ వెల్ ఆంధ్రప్రదేశ్, నౌ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఈ మాటలు చెప్తూ వారి చేతుల మీదుగా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు గాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చక్రపాణి గారు ఇంత సమయాన్ని కేటాయించి మా మీద అభిమానంతో ముఖ్యమైన అతిథిగా విచ్చేసి మాకు అవార్డు ప్రదానం చేసినందుకు గాను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ అకేషన్లో పాల్గొన్నటువంటి నాతో పాటు పనిచేసినటువంటి నా కొలీగ్స్ ఉన్నారు, అలాగే ఆర్గనైజేషన్లో ఈజ్ మై బెటర్ ఫిలాసఫర్ అండ్ గైడ్ రాజేంద్ర బాబు గారు ఉన్నారు. అట్లా పాటు నాతో పాటు నడుచుకుంటూ సంఘాన్ని పరిశ్రమ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి భాస్కర్ రెడ్డి గారు, ఇనోక్ దయానంద్ గారు, రాజారాం గారు, సత్యవతి గారు, నాగ సురేష్ గారు ఇంతకుముందే చెప్పారు. సిలబస్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ యూనివర్సిటీ సిఐఎఫ్ఎల్ ప్రొఫెసర్స్ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ని మన ఆర్గ్యుమెంట్తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి సింప్లిఫై చేసి విద్యార్థులకి అనుకూలంగా ఉండే విధంగా సిలబస్ని మార్చడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఇట్లాంటి ప్రయత్నాలు చేసినందుకు గాను ఒక ప్రతినిధిగా అందరు ఉపాధ్యాయుల తరఫున ఈ అవార్డు నాకు లభించింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆనాడు కూడా చక్రపాణి గారు అడిగారు, 2 మాటల్లో చెప్పండి అంటే 2005లో అవార్డు తీసుకున్న తర్వాత ఒకటే మాట చెప్పారు, సార్ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఎకనామిక్ సంస్కరణలని కొనసాగిస్తున్నందుకు కాదు, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుంటున్నందుకు కాదు ఈ అవార్డు అందరి ప్రతినిధిగా మీరు నాకు ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను, ఐ యాక్సెప్ట్ దిస్ ఫెలిసిటేషన్ అండ్ అవార్డ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ టీచర్స్ హూ ఆర్ డూయింగ్ ద బెస్ట్ టు స్ట్రెంథన్ అండ్ సస్టైన్ పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మిత్రులారా, ఎగ్జాక్ట్లీ 1 మంత్ తర్వాత మనం వరల్డ్ టీచర్స్ డే జరుపుకోబోతున్నాం. ఆ వరల్డ్ టీచర్స్ డే యొక్క థీమ్ కూడా ఒకసారి మనం గమనిస్తే టీచర్స్ లీడింగ్ ఇన్ క్రైసిస్.
and reimagining the future. This is the theme of the World Teachers Day 2020. Teachers leading in crisis and reimagining the future. ఇంతకుముందు చక్రపాణి గారు చెప్పిన అక్షరాలు అని చెప్పాలి. టుడే వీ కెనాట్ హోల్డ్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ బికాస్ వీ హావ్ టు అవాయిడ్ ఫిజికల్ కాంటాక్ట్ బికాస్ వీ హావ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంటిన్యూ ఆఫ్లైన్ క్లాసెస్ సో ఆన్లైన్ క్లాసెస్ ఈస్ ద inevitable alternative for us. I totally agree with Chakrapani garu that online classes is the only alternative to continue education, to help our students come out of learning gaps and to bring out the system from learning crisis. Online classes is the only alternative. Ita mundu చక్రపాణి గారు చెప్పినట్టు టెడ్ టాక్స్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో నూతనమైనటువంటి విధానాలు అవలంబించమని మనకి యునెస్కో చెప్తున్నది. ప్రపంచ వేదిక మీద యునెస్కో మనకు చెప్తున్నది, యూ షుడ్ కమౌట్ విత్ యువర్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ఆల్టర్నేటివ్స్ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ద మార్జినలైజ్డ్, ద డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వల్నరబుల్. We have to take care of those students. Dhanavantulu alli saukaryalu unda vallu edo oka vidhanga chaduvu nechukuntunnaru, mari edi ledatvanti peda vidyarthula kosam em cheyali? If you cannot continue providing education either through offline or online method, they will become dropouts, they may become child laborers, they may discontinue their studies, and some of the girl students may be subjected to early marriage. So to avoid all these things, online classes is the only alternative. So I agree with Chakrapani garu, though it is not a substitute for offline classes, though electronic gadgets are not substitutes for human teachers, but it is the inevitable alternative for us, so that the goal 4 of sustainable development, the goal 4 of sustainable development agenda, which says that we have to provide inclusive and equitable quality education and promote lifelong learning opportunities for all. ee mata ee pratipadanaki bharat desha prabhutvam angikarinchi santakam chesindi 2015 lo. ఇప్పటికి 5 ఇయర్స్ అయిపోయింది, ఇంకా మనకు 10 ఇయర్స్ మాత్రమే మిగిలిపోయినది ఈ ఎజెండా కంప్లీట్ చేయడానికి. ఇవాళ మనకు మన ఎదురుగా ఉన్నటువంటి నూతన విద్యా విధానం కూడా అదే చెప్తున్నది. కొన్ని టార్గెట్స్ మనం ముందుకు పెట్టింది, ఆ టార్గెట్స్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే ఇప్పుడు ప్రజల సహకారం కావాలి, టీచర్ల సహకారం కావాలి, రిటైర్డ్ టీచర్ల సహకారం కావాలి, ఫిలాంథ్రపిస్ట్ యొక్క సహకారం కావాలి, టెక్నాలజీ యొక్క సహకారం కూడా కావాలి. టెక్నాలజీ హ్యాస్ కమ్ టు స్టే ఇన్ అవర్ లైఫ్స్, సో యూ గాట్ టు అడాప్ట్ టెక్నాలజీ, యూ గాట్ టు అప్డేట్ యువర్ టెక్నాలజికల్ స్కిల్స్ అండ్ అప్లై ద సేమ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవాళ రిమోట్ లెర్నింగ్ అనేటువంటి విధానానికి టెక్నాలజీ అనేటువంటిది అత్యంత ఆవశ్యకం. It may be radio, it may be TV, it may be social media. But our teachers chaala mandi vala WhatsApp groups dwara teachers tho students tho engage ayipothunnaru, students ni engage cheyagalutunnaru Instagram lo, WhatsApp lo, Facebook lo, vallu content upload chesi students ni engage chestunnaru remote learning dwara. Kabatti konni cheppedi entante, I call upon my teacher friends that try to understand the problem. It is an unprecedented pandemic time, so we got to accept it. ee matalanni cheptu neenu retire ayin tarvata kuda gata 5 5.5 samvatsaraluga
రెండు ప్రముఖమైనటువంటి ఎన్జిఓస్తో పనిచేస్తున్నారు. కోమటెండి ప్రదీప్ ఫౌండేషన్, దేశపాండే ఫౌండేషన్. ఈ రెండు సంస్థలు ప్రారంభించినటువంటి నల్గొండ శాండ్ బాక్స్ లో కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం మేము. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర సంస్థలు కూడా పనిచేస్తే కానీ ఇవాళ మనం అందరికి విద్య అనేటువంటి ఈ విషయాన్ని మనం సాధకం చేయలేము. ఇవాళ గ్రామాలలోకి వెళ్తే రైతులు బాధపడుతున్నారు, వ్యవసాయం చనిపోతుంది, భూమి కలుషితం అయిపోయింది, గాలి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేటువంటి ఒక ప్రాతిపదికన రైతులకు సహాయం చేస్తున్నాం. సస్టైనబుల్ అగ్రికల్చర్, నో కెమికల్ పెస్టిసైడ్స్, నో కెమికల్ ఫెర్టిలైజర్స్, ఎవ్రీథింగ్ ఆర్గానిక్. ఆ విధంగా చేస్తూ భూమిని మళ్ళీ సారవంతం చేసి మంచి పంటల్ని, ఆర్గానిక్ పంటల్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఈ ఈ యొక్క ఎన్జిఓ ద్వారా. అదే కాదు, ఇవాళ 150వ గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆ సంస్థకి నేను చీఫ్ అడ్వైజర్గా ఉంటూ గుండా రాజేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో తమ్ముళ్ళు ప్రభాకర్ రెడ్డి, పురుషోత్తమ రెడ్డి గారి సహకారంతో గాంధీజీ సిద్ధాంతాల్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి గాంధీజీ చెప్పినటువంటి విద్యా విధానాన్ని, గాంధీజీ చెప్పినటువంటి అభివృద్ధి నమూనాన్ని ఇవాళ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అమలుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నాకు కళ్ళు కూడా సరిగ్గా పనిచేయట్లేదు, గొంతు కూడా సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు, గుడ్ ఆపరేషన్ అయ్యి 10 ఇయర్స్ అయింది. కానీ నాకు మనోబలం చాలా గట్టిది. ఆ మనోబలంతోనే ఇవాళ నేను ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నాను. నేను నా చివరి శ్వాస వరకు కూడా అబ్దుల్ కలాం లాగానే విద్యా వ్యవస్థలో కొన్ని కార్యక్రమాలు చేపడుతూ నా చివరి శ్వాస కూడా కలాం లాగానే ఉపాధ్యాయుడిగానే ముగించాలనేటువంటి కోరిక నాలుగు ఉంది. కాబట్టి అబ్దుల్ కలాం గారి బుక్స్ని ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇగ్నైటెడ్ బైట్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 లాంటి బుక్స్ని కొన్ని వేల కొన్ని పుస్తకాలు కొని తెలుగు అండ్ ఇంగ్లీష్లో వాటిని పిల్లలకి కాలేజీ లైబ్రరీస్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అట్లాగే పట్టాభిరాములు గారి పుస్తకాల్ని, అట్లాగే జ్యోతిరెడ్డి గారు లాంటి వాళ్ళ యొక్క బయోగ్రఫీని, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఒక పుస్తకం ద్వారా మనం ఒక జీవితాన్ని కూడా మనం ప్రభావితం చేయవచ్చు. ఎన్నో కళాశాల లైబ్రరీలకి బుక్స్ ఇవ్వడం జరిగింది. కొమ్మటెండి ప్రదీప్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ జిల్లాలో ఉండేటువంటి అన్ని స్టడీ సెంటర్లకు కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం బుక్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కూడా మేము ముందుకొచ్చి బుక్స్ ఇవ్వడం జరిగింది. గోల్డ్ మెడల్స్ ఇస్తున్నాం, స్కాలర్షిప్స్ ఇస్తున్నాం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే కేవలం ప్రభుత్వం మాత్రమే ముందుకొస్తే అది కొంతమేరకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాల్లో ప్రభుత్వేతర సంస్థలు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఎన్జిఓల ద్వారా నేను ముందుకొస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఒలిగొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కావాలన్నప్పుడు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ కళాశాల యొక్క ప్రారంభానికి చాలా గొప్పగా ప్రయత్నం చేసి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని కన్విన్స్ చేసి, అక్కడ ఉండేటువంటి సిపిఎం పార్టీ వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి సీఎం దగ్గర తీసుకెళ్ళి అక్కడ పూర్తి హంగులతోని పైళ్ళ మల్లారెడ్డి గారి యొక్క సహకారంతో శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. అట్లాగే పోరగిరిలో ఒక బిల్డింగ్, అట్లాగే అన్నిటికంటే మించి నల్లగొండలో సుమారు 8 కోట్ల రూపాయలతోని కొమ్మటెండి ప్రత్యేక మెమోరియల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా లేనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీ లాగా కనిపించేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలని ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఉపాధ్యాయులుగా, ఉపాధ్యాయ నాయకులుగా మనం తలుచుకుంటే ఎన్నో కొన్ని గొప్ప కార్యక్రమాల్ని మనం చేపట్టగలుగుతాము అది మనం గమనించాలి. ఒక ఫిలాథమిస్టులని మనం ట్యాప్ చేయగలుగుతాం. అబ్దుల్ కలాం గారు చెప్తారు, దేర్ ఇస్ నో డెత్ ఆఫ్ ఫిలాథమిస్ట్ ఇన్ దిస్ సాయిల్, ఓన్లీ
people have to approach them with phone and request them for funds. There are people to extend their financial aid. At the kanisa paramu, ee samajalo unde 20 aa philanthropy ni paramu explore chesukoni avasaram undadi. That's what the new education policy also says. Even if philanthropist yokka sahakaranni kuda manam iskolane friend paatanu kuda new education policy chipta undu. Adulo chaala vishayalu manaku controversial ga undochu kada. But there are certain things which we have to implement to the advantage of public funded education system. ఈ విధంగా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. భాస్కర్ రెడ్డి గారు నేను కలిసి దానగొండలో చేసిన సంస్కరణలు, రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ మీటింగ్ వెళ్ళి పిల్లలకి చాలా సంవత్సరాలుగా ఫ్రీగా ఇవ్వగలిగాం. అందులో నాకు సహకరించినటువంటి సైదులు గారు, నాగేశ్వరరావు గారు, బీరే గారు విధంగా చాలా అభినందనీయం. దేరు రాయేంద్ర బాబు గారు, ఇనోక్ దయానందు, మేము ముగ్గురం కలిసి ఈ ఇంటర్మీడియట్ సిస్టమ్ లో చేసిన సంస్కరణలు ఇప్పటికి కూడా క్యాడర్ కు ఉపయోగపడుతున్నాయి, కాలేజీలకు కూడా ఉపయోగపడుతున్నాయి. సో ఐ థ్యాంక్ ఇనోక్ దయానంద్ రాజేంద్ర బాబు గారు, ఎస్పెషల్లీ హూ ఇస్ మై మెంటర్ అండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. ఐ థ్యాంక్ యూ ప్రొఫ్యూస్లీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా దాతో పాటు పనిచేసి ఇప్పుడు రాష్ట్ర నాయకులుగా కొనసాగుతున్నటువంటి అంజలి గౌడ్ గారు, కిషోర్ కుమార్ గారు, లక్ష్మణరావు గారు, మా తమ్ముడు ప్రసోదర్ రెడ్డి, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మన ఆడపడుచు సత్యవతి మేడం, అట్లాగే మా సోదరుడు అనుమకొండ నుంచి అంజనెడ్డి గారు, ఇట్లా చాలా మంది పాల్గొన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ హనుమంత రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసినందుకు గాను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సన్మానం నా మీద బరువును పెట్టింది, బాధ్యతను పెంచింది. నువ్వు నిద్రపోవద్దురా, నువ్వు కొనసాగించాలి ఈ పని అనేటువంటిది. నాకు మీరందరూ కూడా మళ్ళీ హెచ్చరించినట్టుగా నేను ఈ సన్మానాన్ని స్వీకరిస్తూ ఒక హ్యూమిలిటీతో హంబుల్గా ఈ సన్మానాన్ని స్వీకరిస్తూ once again I thank profusely the great administrator Chakrapani gar, who started his career as a teacher and who retired as a teacher, the great Chalagoppa Samskarla Abhilashi ani cheppi cheptu oka rendu moodu maatlato da spandana mugistaru. Bodhana prakriyani సృజనాత్మక కార్యంగా గుర్తిస్తాం మిత్రులారా. కరికులంలో మానవీయ కోణాన్ని జోడిద్దాం, ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ని ఉత్పత్తి చేసే కార్ఖానా అయినటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని దేశీయ అభివృద్ధితో అనుసంధాన మార్పులతో పరిపోషకం చేద్దాం, మనలోని బాధ్యతాయుత అధ్యాపకుడిని మేల్కొల్పుదాం, మనలో దాగున్నటువంటి భరత వాదిని జాగృతం చేద్దాం, ఇవాల్టి పేద పిల్లల్ని హక్కున చేర్చుకోవడానికి బోధనోపకరణాల కంటే సహృదయతే ప్రాథమిక అవసరం అని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలి. వినోదాల కోసం చేసే ఖర్చుని పేద విద్యార్థుల చేయితనివ్వడం కోసం వెచ్చించడంలో ఔచిత్యం ఉందనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అందరి వితరణను పోగు చేసి రాష్ట్ర స్థాయి పబ్లికేషన్స్ ద్వారా విద్యార్థులకు సహాయపడదాం. పదవి విరమణ అనంతరం కూడా రాష్ట్రపతి బాధ్యశ్రీ అబ్దుల్ కలాం లాగా ప్రజాశ్రేయస్సు నుంచి బోధన రంగంలో కొనసాగేందుకు ప్రతిపిద్దాం. మరిద్దరూ అబ్దుల్ కలాంల తయారీకి నడుం పెడదాం. టెక్స్ట్ ని పిల్లల అవసరాలకు స్థానికతను అన్వయించి ప్రాంతీయ చైతన్యాలను సంస్కృతులను గారం చేద్దాం. మెరిట్ విద్యార్థులు చేరగలిగే కార్యక్షేత్రాలుగా మన కళాశాలల్ని సౌకర్యాలతో మెరుగుపరుచుకుందాం. యావత్ ప్రజానీకం కొనియాడేలా మన తీరులో మార్పులు చేసుకుందాం.
పర్యవేక్షణ చేసే అధికారుల కోసం కాకుండా జీత భత్యాలు ఇచ్చే ప్రజల కోసం ఎల్లవేళలా వృత్తి నిబద్ధతతో జీవిద్దాం. బోధన కౌశలాలన్నింటినీ, విద్యాత్మక సంస్కరణలన్నింటినీ స్నేహపూర్వకంగా విద్యార్థికి జత చేద్దాం. మహోపాధ్యాయుని జేఎస్ వార్నర్ చెప్పినట్లు, జీవితంలో ఏ వ్యక్తి విఫలమైనా దానికి ఉపాధ్యాయుడే బాధ్యత వహించాలి అన్న వాక్యాన్ని మరో పదంలో పదలం చేసుకొని పౌర సమాజ మూర్తత్వం కోసం అనువైన కార్యకర్తలుగా మారిపోదాం. పని గంటలు కళాశాల అనే విధానానికి స్వస్తి పలికి నిరంతర ప్రేరకులుగా ప్రజల్లో కలిసిపోదాం. ఈ మాటలన్నీ చెబుతూ ఇట్లాంటి ఆదర్శ ఉపాధ్యాయులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు, వారికి ఈ అవార్డుని అంకితం చేస్తూ మరొక్క మారు భారత భారత సంస్థకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సురేందరెడ్డి గారికి, హనుమంతరెడ్డి గారికి మన మీద అభిమానంతో ఇంతసేపు మన వేదిక మీద మనందరినీ కూడా ఆశీర్వదించినటువంటి పెద్దలు చక్రపాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజేంద్ర బాబు గారు, భాస్కర్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ విద్యారంగం ఒత్తిల్లాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మీరు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఈరోజు మా ఒక్కరిగా సార్, మొత్తం ఈ రాష్ట్రంగా దేశంలో ఉన్న ప్రతి టీచర్కు ముందుకు నడిపించేదిగా ఉంది సార్. మీరు టీచర్లపైన సమాజంలో ఉన్నటువంటి కొన్ని మిత్తని ప్రూవ్ చేశారు సార్. మీ యొక్క మొత్తం ఈ 40 ఏళ్ల ప్రవర్తన వల్ల ఈరోజు కూడా టీచర్ల ఉన్న ప్రజలకున్న అభిప్రాయం ఏంటంటే, ఉద్యోగం వచ్చిన మొదటి రోజే పుస్తకాలు గిరాటేస్తారు, ఇంకా చదువురు వాళ్ళు స్టాఫ్ రూమ్లలో కూర్చొని కేవలము అని చిట్చార్జ్ చేస్తారు తప్ప చదవాలని ఒక తప్పుడు అభిప్రాయం ఉంది సార్. మీరు ఎప్పుడు ఏ మీటింగ్కి వచ్చా చేతిలో పుస్తకం పట్టుకుని వచ్చేవారు, మాకు పరిచయం చేసేవారు, ఇగో ఈ బుక్ చదివారని. ఈ రోజు కూడా అదే చేస్తున్నారు సార్. అంతేకాదు మీరు ఒక మాట అన్నారు, చివరి శ్వాస వరకు నేను బోధిస్తూ చచ్చిపోవాలని నా కోరిక అన్నారు సార్. నిజానికి ఈరోజు రిటైర్ అయినటువంటి టీచర్లు కొందరు ఆదర్శం లేకపోతే పర్పస్ లేకుండా అయ్యో చాలా కష్టపడ్డాం ఏం చేస్తామని టీవీల ముందర వెజిటేట్ అయిపోయి షుగర్కు బీపీలకు గురి అవుతున్నారు సార్, లక్ష్యం లేకుండా పర్పస్ లేకుండా. కానీ మీరు ఒక పర్పస్ క్రియేట్ చేస్తున్నారు సార్, చెప్పారు ఎన్ని సమస్యలున్నా కూడా కంఠం లేకున్నా ఏమి లేకున్నా కూడా ఊపిరి సరిగ్గా మల్లకున్నా ఇంతకంటే ఏం కావాలి సార్. ఎస్, మీ కోరిక తప్పకుండా మీరు మాకు ఆదర్శం సార్, మీ అడుగుల్లో అడుగు వేసి నడుస్తాం సార్. ఇంకొక మాట చెప్పారు సార్, చాలా మంది ఏంటయ్యా అని వృత్తి అంటే, ఐ ఆమ్ ఎ టీచర్ బై ప్రొఫెషన్, ఒక ఇంజనీర్ కాదు, ఒక డాక్టర్ కాదు, తల దించుకొని తప్పు చేసినట్టుగా ఐ ఆమ్ ఎ టీచర్ బై ప్రొఫెషన్. కానీ మిమ్మల్ని చూస్తే టీచర్ బై ప్రొఫెషనా, నా వృత్తి ఆ టీచర్ అంటే ఐ ఆమ్ ఎ టీచర్ బై మై ప్యాషన్, ప్యాషన్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఆర్ యు ఎక్సైటెడ్ టు బి ఎ టీచర్? రోజు క్లాస్కి వెళ్తుంటే ఎక్సైట్మెంట్ ఉందా?